హ్యావియర్స్ చైనా. ఈ పేరు చెప్పగానే ప్రస్తుతం ప్రజలందరూ గుర్తొచ్చేది ఏంటిది? కరోనా. కరోనా తర్వాత వామ్మో వాళ్ళు తినేంట్రా బాబోయ్, అదే కదా. వాళ్ళు తిననటువంటి జంతువు లేదు. గాల్లో ఎగిరేది, నేల మీద పాకేది, నేల మీద నడిచేది, నీళ్ళల్లో ఈదేది, ఒబ్బో వాళ్ళ ఇష్టం. అసలు వన అసలు దాన్ని చూస్తేనే మనకి ఇది పడిద్ది, అటువంటి దాన్ని కూడా వాళ్ళు తింటారు. అందుకని చైనా వాళ్ళు. అయితే సరికొత్తగా తెలిసింది ఏంటయ్య అంటే, చైనా వాళ్ళు ప్రపంచంలో ఉన్నటువంటి ఏ దేశం వాళ్ళు తిననంతగా పంది మాంసం తింటారు. ఎస్, మీరు విన్నది నిజం. మిగతా దేశాలు కూడా తింటారు, మనది కూడా తింటారు, కానీ చైనా వాళ్ళు తిన్నంత తినరు. ఏకంగా వాళ్ళు కొన్ని లక్షల టన్నులు తింటారట సంవత్సరానికి. ఏకంగా ఇప్పుడు చైనా ప్రెసిడెంట్ జిన్పింగ్, ఆ జిన్పింగ్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా పంది మాంసం ఉండిద్దట. మొన్న వాళ్ళ కమ్యూనిస్ట్ పార్టీకి సంబంధించేసి సమ్ ఏదో ఈవెంట్ జరిగింది, పెద్ద మీటింగ్ యాన్యువల్ది. దానిలో మెనూలో 50 రకాల వెరైటీ పంది మాంసంతో కూడినటువంటి వంటలే ఉన్నాయట. బోల్డెన్ వంటలు ఉంటాయి, 100 రకాలు, 150 రకాలు. అందులో 50 రకాలు పంది మాంసంతోనే చేశారట, అంత ఇష్టమట వాళ్ళకి. ఇక దీంతో విదేశాల నుంచి కూడా పందులు దిగుమతి చేసుకొని పెంచుతూ ఉన్నారు. తెలిసిందేగా, తింటూ ఉంటే కొండ ఏదైనా సరే కరిగిపోవటమే కదా. ఇప్పుడు ఈ పంది మాంసం వచ్చేసి మనకి ఎక్కువ కావాలి కదా, ఎలా అని ఆలోచించి ఎక్కువ పందులు పెంచుదాం అన్న వేలో చైనాలో ఈ హుబీ ప్రావిన్స్ దగ్గర ఎజాన్ అని చెప్పేసి ఒక సిటీ, ఈ ఎజావ్ అనేటువంటి సిటీ ఏకంగా 12 లక్షల పందులను పెంచుతున్నారు. కోట్ల పందులు పంచుతారని మీరు అంటారేమో. వాళ్ళు పెంచుతున్న పందులని ఒకే చోట 26 అంతస్తుల బిల్డింగ్లో 12 లక్షల పందులు పెంచుతూ ఉన్నారు. ఈ పందులు కూడా ఎక్కువగా గీనియా జాతికి చెందినవి. ఈ గీనియా జాతికి చెందిన పందులు వచ్చేసి త్వరగా పెరుగుతాయట, అండ్ మాంసం మిగతా సంబంధించి పుష్టిగా ఉంటాయట. ఎందుకు ఇంత పిచ్చి వాళ్ళకంటే, ఈ పంది మాంసంలో అన్ని రకాల విటమిన్లు ప్రోటీన్లు అన్నీ ఉంటాయని, పంది మాంసం ఎంత ఎక్కువ తింటే అంత బాగా తెలివి ఉండిద్దని వాళ్ళ నమ్మకం అట. ఈ వేళలో ఈ పంది మాంసం ఎక్కువ తింటే గుండె జబ్బులు వస్తారో తగ్గించడం అని చెప్పి చెప్తున్నా సరే వాళ్ళు తగ్గించడం లేదట. సో చైనా వారికి సంబంధించి ఈ పందులకి మాంసానికి ఇంకా కావాలని చెప్పేసి కొత్త రకం పందులు కూడా సృష్టిస్తూ ఉన్నారట వాళ్ళు. వాళ్ళు వైరస్లు సృష్టిస్తారు, ఇది కొత్త ప్రాణులు సృష్టిస్తూ ఉన్నారు. సో పంది మాంసం అనగానే ఇక మీద మీకు చైనానే గుర్తు రావాలి, పందులను చూస్తే చైనా వాళ్ళే గుర్తు రావాలి. ఎందుకంటే వాళ్ళు ఆ రకం తింటారు కాబట్టి.